ప్రైజ్ ద లార్డ్. దేనిమయం కలిగాక ప్రభుని యేసు కృష్ణలో మీ అందరు కూడా శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మీరందరూ కూడా దేని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినకండి, నిర్లక్ష్యంగా చూడకండి, ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా వినండి. మీకు ఏ దినము వాక్యము వాగ్దానము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి హబ్బు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము, నేను యెహోవయందు ఆనందించదను. చూడండి, ఈ దినాల్లో దేన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం? మనకున్నటువంటి అందాన్ని బట్టి ఆనందిస్తున్నామా? మనకున్నటువంటి చదువును బట్టి ఆనందిస్తున్నామా? మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆనందిస్తున్నామా? మనకున్నటువంటి ఇల్లును బట్టి లేదా టాలెంట్ని బట్టి ఆనందిస్తున్నామా? ఈ ఆనందం వల్ల మనకి ఎటువంటి లాభం లేదండి, నష్టాలు తప్ప. కానీ దేవుని యందు, యెహోవా యందు, యేసయ్యలో ఆనందించడం వల్ల మనకెంతో మేలు. ఎప్పుడైతే మనము దేవునిలో సంతోషంగా ఆయన స్తుతిస్తూ గడుపుతామో అపవాది ఏడుస్తాడు, సాతానుడు ఏడుస్తాడు. ఎందుకనగా మనము దేవునిలో సంతోషంగా ఉండడమో వాడు తట్టుకోలేడు. కనుక ప్రియధర్మరా, మీరు దేవునిలో ఆనందించడం అనగా యేసయ్యలో నిత్యము ఆనందంగా ఉండడం, అలా పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం, అలా ప్రయాణంలో ఉన్నప్పుడు అలాగా స్తుతి చేస్తూ సంతోషంగా మీరు కనిపడి అనుకోండి, అది మీకెంతో ఆశీర్వాదం. కనుక ప్రియదేవులారా, ఒకవేళ ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నష్టాలు జరిగిండొచ్చు, ఒకవేళ నీకు వ్యాధులు ఉండొచ్చు, నీ కుటుంబంలో తరచుగా సమస్యలు వస్తూ ఉండొచ్చు, లేదా నీ యొక్క కుటుంబంలో సమాధానం లేకుండా ఉండొచ్చు, అంత మాత్రాన కృంగిపోకండి, బలహీనం కాకండి, నిరుత్సాహపడకండి, భయపడకండి. దేవునిలో ఉదయకాలం లేచి దేవుణ్ణి స్తుతించండి. ఎంతటి నిరుత్సాహమన పారిపోతుందండి. అపవాది యొక్క పని అంతే, మన సంతోషం ఉండకూడదు, మన పిల్లలు సంతోషం ఉండకూడదు, భార్యాభర్తలు సంతోషం ఉండకూడదు, సంఘంలో విశ్వాసులు సేవకులు సంతోషంగా ఉండకూడదు. ఎలాగైనా వారి సంతోషాన్ని పాడు చేయాలి, మనం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసయ్యలో నిత్యము ఆనందించాలి. యెహోవా యందు మనం ఆనందించాలండి. కనుక ప్రియదినములారా, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి బాధలు ఉన్నా కూడా భయపడద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఒకవేళ నీ స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబస్తులే నిన్ను విడిచిపెట్టారేమో, భయపడకు. దేవుళ్ళను సంతోషంగా ఉండు, దేవుని స్తుతించండి. ఆయన మీ సమస్యని తీరుస్తాడు, ఆయన నీ రోగాన్ని బాగు చేస్తాడు, ఆయన నీ కుటుంబంలో ఉన్న బాధని తొలగిస్తాడు. యేసయ్య నీతో ఉన్నాడని విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి ఉదయ కాలం దేవుడు మనల్ని బలపరచును కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, దేవా, మీతో ఉండడం నా మాకెంతో సంతోషం. యెహోవా సైన్యములకు అధిపతిని, ఏ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడల జీవితంలో మీరు కార్యం జరిగించు. ఉదయ కాలం ఎంతోమంది రోగాలతోనైనా, అనారోగ్యంతో, అయా బీపీ షుగర్తోనా ప్రభు, థైరాయిడ్తోనైనా, ఆస్తమాతోనైనా, ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఇప్పుడే వారి మీద నీ యొక్క కన్నికరగల ఆస్త వారిని తాకనగాక నా ప్రభు. ఇప్పుడే ఐసీ వార్డులో ఉన్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచునగాక నా ప్రభు. దేవా, విష జ్వరాలతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచు. ప్రత్యేకించిన ఆయన ఇదిగో నేటి దినాల్లో ఎక్కడ చూసినా ఆత్మహత్యలైనా, ఎక్కడ చూసినా రేపులు నా ప్రభు, ఎక్కడ చూసినా మర్డర్లు జరుగుతున్నది నా ప్రభు. ఇటువంటి భయంకరమైన దయ్యాలు మీరు బంధించినైనా, అయా మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా పట్టణాల్లో శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాను తల్లి. ఎక్కడైతే ఆకలి తలమటిస్తున్నారు, కరువు తల్లాడిపోతున్నారు, బిడ్డలకు మీరు సహాయం చేయండి. ఎంతమంది యవన బిడ్డలు నా ప్రభు అయా పాపంలో బందీ అయినారు, వారందరిని విడిపించండి. ప్రత్యేకించి నేను రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించను, వివాహం దినం జరుపుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.